కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాములు 122వ జయంతి వేడుకలు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లో పొట్టి శ్రీరాములు 122వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం మరియు రాష్ట్ర ఉత్తరాంధ్ర జిల్లాల ఐపీసీ అధికార ప్రతినిధి గోరింతాపలరాజు పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1 మార్చి 16 మద్రాసు నగరంలో జన్మించారని, ఆయన చిరస్మరణీయుడని, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమన్న నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి గండేపల్లి మండల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు శ్రీమంతుల భాస్కర్రావు మరియు రాష్ట్ర ట్రెజరర్ చిలుకోటి చిట్టిబాబు, జాన్సన్ డొక్కా, మర్రి పృథ్వీరాజ్, ఆనంద్, మణికంఠ, పండు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి ఎన్నో త్యాగ ఫలాలు, ఒకటైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆమర నిరాహార దీక్ష 56 రోజులు చేసి చివరికి తన తుది శ్వాస కూడా విడిచారు. 1952 ఆయన చేసినటువంటి ఈ నిరాహార దీక్షను విరమించడానికి ఆచార్య వినోబావ గారు, ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వచ్చి ఈ దీక్షను విరమింపచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన 1901 మార్చి 15 మద్రాసు నగరంలో జన్మించారు. జన్మించి చివరికి భార్య పిల్లలను కూడా పోగొట్టుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా కూడా మనం తీసుకురావాలి.